नमस्ते वेलकम टू एवं टीवी न्यूज़ ना पेर लक्ष्मी नागेगा डिटेल्स चूस्ते ग्रेटर सेवार लो रेंजिंग बाइक वाला हलचल चेस्तु प्रमादार कारण अवुतुन्नारु वीकेंड लो वीरी आगडालकु अड्डू अदुपु लेकुंडा पोतुंदी। ताजागा बोलारं पोलीस स्टेशन परिधिलो जरिगिन रोड्डु प्रमादंलो इद्दरु महिळलु मृति चेंदारु। कवासाकी बैक पै दूसुकोच्चिन आदित्य अने युवकुडु बैक तो इद्दरु महिळलनु ढीकोट्टडंतो राधिक अने महिळ स्पाट लोने मृति चेंदगा बालामणि अने मरो महिळनु आस्पत्रि की तरलिस्तुंडगा अप्पटिके मृति चेंदिनट्लु बोलारं सीआई लक्ष्मी माधवि तेलिपारु। मरोवैपु वाकिंग वेळ్తున్న महिळलु तरचुगा प्रमादालकु गुरवुतुन्नारनि सिरी आदिवारंलो ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు। తాము నలుగురం ఈ రోజు వాకింగ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన బైక్ తమ స్నేహితుల ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నారని లక్ష్మి అనే మహిళలు ఇద్దరు కన్నీరు మున్నీరయ్యారు। బైక్ ర్యాష్ గా నడిపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు। మా తోటి వాకింగ్ ఫ్రెండ్స్ సర్ మా పక్కకే ఉంటారు। स्पीड स्पीड सर असल कन्नूर रेपल इधर सर मुंद पड़ा मेम चूडले वील चूडा सरपोई ఇవాళ మార్నింగ్ ఒక యాక్సిడెంట్ జరిగింది। కంటోన్మెంట్ పార్క్ కి వెళ్తున్న వాకర్స్ సగం రోడ్ దాటి ఇంకొక సగం దాటుతున్న సమయంలో ఒక బైకర్ కవసాకి బైకర్ పర్సన్ వచ్చి చాలా రాష్గా గుద్దడం జరిగింది। ఒక లేడీ అక్కడక్కడే చంపారు, ఇంకొక లేడీ ఒరిజినల్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత బ్రాడ్ డెడ్ అని చెప్పారు। దాంట్లో గాయాలు ఈవెన్ అంతరాష్ట్రంలో వెళ్తున్న డ్రైవర్ కూడా గాయాలు అని తెలిసింది। దీంట్లో రెగ్యులర్ గా మానిటరింగ్ జరుగుతుంటుంది, బికాస్ సండే కలెక్టింగ్ వచ్చే ఎక్కువ వాకర్స్ వస్తారు మనకి ఎవ్రీ వీక్, హాలిడేస్ కానీ లేదంటే సండేస్ కానీ వాకర్స్ ఎక్కువ ఉంటారు। దురదృష్టకరం ఇట్లా ఒక బైకర్ వచ్చి రాష్గా కొట్టడం ఇద్దరు చంపడం అనేది ఇంతవరకు అలా ఎప్పుడు జరగలేదు, చాలా పర్ఫెక్ట్ గానే జరిగింది, పోలీసు వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు। ఆదిత్య చంపిన డిసీజ్డ్ స్పాట్ లో చంపిన పేరు రాధిక, హాస్పిటల్లో ఓజన్ కి తీసుకెళ్లి చనిపోయిన అనే పేరు బాలమణి, రాధిక అనే ఆవిడ 36 ఇయర్స్, బాలమణి ఆవిడ 56 ఇయర్స్। రైడర్ ఎవరైతే ఉన్నారో అతని పైన కేసు నమోదు చేశాము, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది। ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కండ్ల కలక వేగంగా వ్యాపిస్తుంది, దీంతో జిల్లాలో చాలామంది తీవ్ర అస్వస్థత గురవుతున్నారు। చాలామందికి కండ్ల కలక సోకడంతో జిల్లా ఆసుపత్రిలో రోగులు తాకిడి పెరిగింది, ముఖ్యంగా చిన్న పిల్లలకు కండ్ల కలక వేగంగా వ్యాపించి తీవ్ర అస్వస్థత గురవుతున్నారు। బీబీపేట్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో పలువురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారు, దీంతో వారికి సిబ్బంది వైద్యం చేయించారు। పాల్వంచ మండలంలోని అరపల్లి గ్రామ శివార్లోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో సుమారు 16 మంది విద్యార్థినులకు కండ్ల కలక వ్యాపించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు, దీంతో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థినులకు వైద్య చికిత్సలు నిర్వహించారు। అనంతరం విద్యార్థులను వారి వారి ఇళ్లకు పంపించారు। విద్యార్థులకు కండ్ల కలక వ్యాపించడంతో తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు। జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు కండ్ల కలక వ్యాప్తి చెందకుండా ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు। लड़का दुल्कन रहा है
ఫోన్ చేసి మాట్లాడుతున్నాం. పొద్దున ఫోన్ చేస్తే ఇట్లా కండ్లు వస్తున్నాయి, కండ్లు వాసినాయి, రాత్రి అచ్చి తోడుకుపోరే అని ఫోన్ చేస్తే వచ్చినాం. వస్తే ఒక గంట ఆగుది, గంట తర్వాత పంపిస్తామని అంటారు. పాపకు చూస్తే కొద్దిగా వచ్చినాయి కండ్లు, కండ్లు ఎరగుని వాస్తున్నాయి. హాస్పిటల్లో బుజ్జికి కళ్ళు వస్తుంది, కళ్ళు 8 రోజులు అవుతుంది, చిన్న బుజ్జికి 4 రోజులు. ఉప్పల్ ఉప్పల్ నారపల్లి కారిడార్ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్వీఆర్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ఉప్పల్ నారపల్లి కారిడార్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తుందన్నారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణించే రహదారి కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఎన్వీఎస్ ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప నియోజకవర్గ బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రారంభించినప్పటి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ సహాయ నిరాకరణ చేస్తూ పనులు వేగంగా పూర్తి కావటం కొరకు కావలసినటువంటి సహకారాన్ని మొదటి నుంచి కూడా అందించకుండా ఉప్పల్ ప్రజల పట్ల కక్షని వివక్షని శిక్షకు గురి చేసే విధంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ వస్తూ ఉంది. ఒకవైపున నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి 750 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ కారిడార్ పనులను ప్రారంభం చేసి ఇక్కడ ఉన్నటువంటి భవన యజమానులందరూ కూడా మరి ఇల్లు కూలగొట్టుకుంటాం, మరి భూములు ఇస్తామని చెప్పి సంతకాలు పెట్టి ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తే నష్టపరిహారంలో కూడా 3 రకాల పద్ధతులు అవలంబించి భవన యజమానుల పట్ల కూడా కక్షని వివక్షని శిక్షని చూపినటువంటి ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పని తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నాం. మరి ఆ తర్వాత పనులు ప్రారంభమై కొంత పురోగతి చెందినటువంటి తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే మోడీ గారికి పేరొస్తుంది, గడ్కరీ గారికి పేరొస్తుంది అనేటువంటి దుగ్ధత పని ఈ నష్టపరిహారం అని చెప్పని పేర్కొంటూ, మరొక వైపున ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ మొద్దు నిద్రపోతా ఉంటే నేను కూడా మొద్దు నిద్రలోనే ఉన్నానన్నట్టుగా ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఒక్క రోజు కూడా మాట్లాడనటువంటి వ్యక్తి, చూడనటువంటి వ్యక్తి, గడ్కరీ గారిని కలవనటువంటి పిసిసిఐ అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు నిన్న మొన్న వచ్చి కారు కూతలు కూస్తా ఉన్నాడు, మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవైపున బాధ్యత లేని నాయకులుగా ఈ పార్లమెంట్ సభ్యుడు వ్యవహరిస్తే ఉంటే మరి పనికిరాని మంత్రిగా పనిలేని మంత్రిగా కేటీఆర్ వ్యవహరిస్తా ఉన్నాడు. అందుకనే ఉప్పల్లో ఉప్పెనలా కదం తొక్కుతున్నాం, పదం పాడుతున్నాం. ఈ ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నాం, రహదారి పనులు ప్రారంభించారా సరే సరే ఉప్పల్ దిగ్బంధం చేస్తాం, బంద్ పాటిస్తాం, ఈ ప్రభుత్వం యొక్క మొద్దు నిద్రని లేపుతామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటివలస పెద్దమేడిపల్లి గ్రామంలో శుక్రవారం సర్పంచ్ పెద్దిరెడ్ల రమేష్ పోడిశెట్టి అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన సురక్షా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావాడ ఈశ్వరరావు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి యొక్క పునరాభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. త్వరలో జగనన్న ఎన్నికల్లో డిప్యూటీ సీఎం రాజన్న దొరకు ఓట్లు వేసి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ త్రివిక్రమ్ రావు, పంచాయతీ విస్తరణ అధికారి విమల కుమారి, సెక్రటరీ ఏ రాంబాబు, మరడ సింహాచలం, బోనెల ప్రకాష్, ఏపీఎం దేవుడు బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పురస్కరించుకొని మెంటాడ మండలంలో జూలై 1 నుంచి ఈరోజు జూలై 28 వరకు 19 సచివాలయాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే విజయవంతం చేయడం జరిగింది. మండలంలోని 15,091 ఇండ్లకు గాను 12,262 ఇల్లు సర్వే చేసి 14,448 మంది నుంచి వాళ్ళకి ధ్రువపత్రాలు కావాలని రిక్వెస్ట్లు తీసుకోవడము, అందులో 17,578 టోకెన్లు జనరేట్ చేసి 16,383 సర్వీసుల్ని అందులో క్లెయిమ్ చేయడం జరిగింది. ఇందులో ఈరోజు వరకు ఇంకా ఈరోజు సాయంత్రం వరకు కూడా అప్రూవల్ ఉంటుంది. 15,699 దాదాపు 15,700 ధ్రువపత్రాలు అప్రూవల్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆధార్ సర్వీసులు అంటే మొబైల్ నెంబర్ లింక్ చేయడం 914 మందికి, అలాగే సిసిఆర్సి కౌలు రైతుల కార్డులు 4, అలాగే రేషన్ కార్డులో మెంబర్ని కలపడం 33, అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళ ఆస్తులు కానీ ఏవైనా ఉంటే అవన్నీ పెన్షన్ పొందడానికి వాటికి ఉపయోగపడేది 10 మందికి, అలాగే ప్రధానంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు 7,196, అలాగే కుల ధృవీకరణ పత్రాలు 7,007, మరి ఓబీసీ ధృవపత్రాలు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ కోసం రిజర్వేషన్ కొరకు పొందేవి 234 మందికి, అలాగే R1B ఖాతా ధృవపత్రాలు 278. మరి ఇంత అందరి నాయకులకి అలాగే ఎంపీపీకి జడ్పీటీసీ అందరికి కూడా, అలాగే ఈ మేడపల్లి గ్రామంలో కూడా ఈరోజు ముగింపు చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే హయ్యెస్ట్ సర్వీసులు తీసుకుంటే కుంటినవలస గ్రామంలో ఈరోజు అది కూడా జరిగింది. 1905 సర్వీసులు ఇచ్చారు సర్టిఫికేట్లు. ఆ ఊరు జనాభా 3,000 తీసుకుంటే చాలా ఇల్లు 900 ఇల్లే, అంటే ప్రతి ఇంటికి కనీసం 2 సర్టిఫికేట్లు అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా వాలంటీర్లు చాలా నిబద్ధతతో నిజాయితీగా పనిచేయడం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని జిన్నం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్ర భవనాలను గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య శనివారం ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వేమిలి ముత్యాల నాయుడు, జడ్పీటీసీ గారతౌడు, వైసీపీ నాయకులు బెల్లాన త్రినాథరావు, ముక్కోవ శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకట్రావు, ఎంపీడీఓ కొవ్వాడ కిషోర్ కుమార్, పంచాయతీరాజ్ డిఈ ప్రసాద్, సర్పంచ్ ఇజ్జిరోతు కళావతి, ఎంపీటీసీ బంకపల్లి రామప్పుడు, మాజీ సర్పంచ్ ఇజ్జిరోతు వెంకటరమణ, బీఆర్కే చైర్మన్ అప్పలనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయం ఉంది కదండి, విజయనగరం జిల్లా గజపతి నగరంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్ర భవనాలను ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య శనివారం ప్రారంభించారు. జడ్పీటీసీ గారతౌడు, ఏఎంసీ చైర్మన్ ముత్యాల నాయుడు, గ్రామ సర్పంచి నర్వ కొండమ్మ, ఎంపీటీసీలు కర్రి కళావతి, కర్రి శ్రీదేవి, ఉప సర్పంచ్ కర్రి రామునాయుడు, వైసీపీ నాయకులు బెల్లాన త్రినాథరావు, బూడి వెంకట్రావు, పశుసంవర్ధక శాఖ ఏడీ చంద్రశేఖర్, ఎంపీడీఓ కిషోర్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ 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 సురేష్
విజయనగరం జిల్లా గజపతి నగరం సర్కిల్ ఆంధ్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుగడ్డ గ్రామం మీదుగా అశోక్ లైలాండ్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో తరలిస్తున్న గంజాయిని ఆంధ్ర పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం ఉదయం దీనిపై గజపతి నగర పోలీస్ స్టేషన్ వద్ద బొబ్బిలి డిఎస్పీ పి శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా లోసిబి విలేజ్కి చెందిన డ్రైవర్ అశోక్ లైలాండ్స్ మిక్సీ వ్యాన్లో 32 ప్లాస్టిక్ ప్యాకెట్లో 320 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు. డ్రైవర్ బాగ్ జాగ్రీ కిలోలో సన్ ఆఫ్ బాదం కిలోలో వ్యక్తి పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గజపతి నగర సర్కిల్ ఇన్స్పెక్టర్ లెంక అప్పల్ నాయుడు, సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు, ఆంధ్ర సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్ కుమార్ పాల్గొన్నారు. గజపతి నగరం సర్కిల్, ఈ సర్కిల్కి సంబంధించి మెంటాడ మండలం ఆంధ్ర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉదయం మాకు 6 గంటలకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది వేరే చోట గంజాయి వస్తుందని. ఈ ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఐ గారు ఎస్ఐ ఆంధ్రది ఎస్ఐ జిపిఏ గజపతి నగరము స్టాఫ్ కలిసి లోతుగడ్డ విలేజ్ మెంటాడ మండలం దగ్గరికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. అదే టైంలో అశోక్ లైలాండ్ మ్యాక్సీ పికప్ వ్యాన్లో డ్రైవర్ వస్తున్నాడు. వస్తూనే వాళ్ళని ఆపడం జరిగింది. ఆపి వెహికల్ చెక్ చేస్తుండగా డ్రైవర్ దిగి పారిపోయేందుకు ట్రై చేశాడు. మా వాళ్ళు వెంటనే అతన్ని పట్టుకొని తర్వాత మా స్టాఫ్ వెంట ఎంఆర్ఓ విఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళని విచారించగా అతని పేరు బాగ్బాన్ కిల్లో సన్ ఆఫ్ పాదం కిల్లో ఏజ్ 33 ఇయర్స్, తూసుబా విలేజు లమట్పూర్ దగ్గర కోరాపుట్ డిస్టిక్ ఒడిశా స్టేట్ అని చెప్పి చెప్పాడు. బండి నెంబర్ కూడా నెంబర్ OD908514గా చూసాము. తర్వాత బండిని చెక్ చేయగా 32 ప్లాస్టిక్ గంజాయి ప్యాకెట్స్, దాని వెయిట్ వచ్చేసి దాదాపు 320.205 కేజెస్ ఉంది. 320 కేజెస్. దాంతోపాటు అశోక్ లైలాండ్ మ్యాక్సీ పికప్ వ్యాన్ వీటిని రెండు కూడా సీజ్ చేసి క్యాష్ అతని దగ్గర 7,000 క్యాష్ దొరకడం జరిగింది. మంచిగా ముద్దాయిలు రాహుల్ కారా జోగేష్ అనే వాళ్ళు ఒడిశాకు సంబంధించిన వాళ్ళు, ఈ సరుకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళు వేరే వెర్ణాకర్లో వీళ్ళకి పైలట్గా వస్తున్నట్టు వేరే చోట కారు ఆపేసి పారిపోయినట్టుగా తెలియపరిచాడు. మనకు ఈ గంజాయిని అక్రమంగా ఇటువంటి పరిస్థితిలో కూడా రవాణా కానీ ఏది కూడా ఉండకూడదని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చెక్ చేసిన దానివల్ల పట్టుబడడం జరిగింది. జరిగింది ఈరోజు ఉదయం 6 గంటల. ఇటీవల అకాల వర్షాల కారణంగా వరంగల్ జిల్లా అతలాకుతలమైందని, దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశాల మేరకు వరంగల్లోని అబ్నస్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల చాలా కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేస్తామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు ఆగే ప్రసక్తి లేదని, వేరస్ మంత్రులు ఎమ్మెల్యేలు గొప్ప చెప్పుకుంటున్నామని తెలిపారు. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను మేయర్గా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశామని తెలిపారు. పేద ప్రజల పక్షాన పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని, నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఒక కమిటీ వేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అత్యవసర నష్టపరిహారం కింద 10,000 కోట్ల రూపాయలు చెల్లించాలని గత సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ లో వరదల్లో నష్టపోయిన బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆమె విమర్శించారు. ప్రముఖ దృష్టి కి తీసుకెళ్ళి మీకు సహాయ సహకారాలు అందించడానికి మా శాయ శక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి రావడం జరిగింది. అయ్యా ప్రభుత్వాన్ని చూస్తేనేమో బాగా పనులు చేస్తున్నాం అని గతంలో వర్షాలు వచ్చినప్పుడు కూడా మన యువరాజ్ గారు కేటీఆర్ గారు కూడా మన జిల్లాకు రావడం జరిగింది. అప్పుడు కూడా చాలా మాటలు చెప్పారు. ఇప్పుడున్న మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, కేటీఆర్ గారు, నన్నపనే నరేందర్ గారు, వినయ్ భాస్కర్ గారు అందరూ కూడా కలిసి తిరిగి ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఇంకొకసారి వర్షం చినుకుపట్టి అక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పుకోవడం జరిగింది. అది మాటల వరకే పరిమితం. వరంగల్ భద్రకాళి చెరువుకు గండి పడింది. భద్రకాళి చెరువు ఒక్కసారిగా గండి పట్టడంతో పోతన నగర్, సరస్వతి నగర్ కు ప్రమాదం పొంచి ఉంది. నివాస గృహాల వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఈ భద్రకాళి చెరువులో చేరే నీరు అగర్తా చెరువు, డిస్తం చెరువు, గుండు చెరువు, శాఖరాశికుంట, పురుష చెరువు మధ్యలో కుంట పుల్లయ్యకుంట, ఉప్పర్లకుంట, దామర చెరువు, అమ్మవారిపేట చెరువు నుండి వర్షపు ధార మొత్తం వచ్చి భద్రకాళి చెరువులో చేరుతుంది. భద్రకాళి కట్ట తెగడంతో పోతానగర్, పాటక్ మహిళ, రంగసాయిపేట, సరస్వతి నగర్, కాపువాడ, పెద్దమ్మగడ్డ ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఈ ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశారు. కొందరిని సురక్షిత ప్రాంతాలకు కార్పొరేషన్ సిబ్బందితో తరలిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. బిల్డర్ తగన్ మాకు అందరు కత్త ఉంటే జనరల్ పోయిన అయ్యా విజువల్ పోతే. భద్రకాళి చెరువుకు పడిన గండిని మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయకులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సందర్శించి పరిశీలించారు. సమీప కాలనీలైన సరస్వతి నగర్, కాపువాడ, పోతన్ నగర్ వాసులను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ నగర ప్రజలందరికీ నమస్కారాలు. ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నాను. భద్రకాళి బండ్ గండు పడిందని ఎవరు కూడా, నగర ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలాసేపటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా మున్సిపల్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు అందరం కూడా ఇక్కడనే ఉండి, అధికారులందరూ ఉండి ఆ గండి పడిన చోట దాన్ని చర్యలు తీసుకుంటున్నాము, ఆ గండిని ఆపే చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా అక్కడున్న పోతన నగర్ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని విధాల
సౌకర్య ముందస్తు చర్యగా వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి విజ్ఞప్తి తెలియజేసుకుంటూ గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులను పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తూ వారు పొద్దట్ నుంచి కూడా ఈ విషయంలోనే ముందున్నారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఆందోళన చెందకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల నిమిత్తం 115 కోట్ల నిధులు మంజూరైనట్లు డోర్నకల్ శాసనసభ్యుడు ధర్మసూత్ రెడ్డి నాయక్ తెలిపారు. శనివారం మరిపేడ ఆర్ఎన్బి విశ్రాంతి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరిపేడలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 36 కోట్లు, నియోజకవర్గంలో లింక్ రోడ్ల నిర్మాణానికి 37.25 కోట్లు, ఉలేపల్లి గ్రామంలో అకేరు వాగుపై వారధి నిర్మాణానికి 15 కోట్లు, గ్రామాల్లోని సీసీ రోడ్ల నిర్మాణానికి 10 కోట్లు, పలు నిర్మాణాల కొరకు 14 కోట్లు, మొత్తం 115 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. అతి త్వరలోనే ఈ పనులకు రాష్ట్ర మంత్రుల చేత శంకుస్థాపనలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్రావు, ఎంపీపీ అరుణ్ రాంబాబు, జడ్పీటీసీ శారదారాంబాబు, నాయకురారు మడుగ అచ్యుతరావు, గుగులోతు వెంకన్న, నారెడ్డి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన మొత్తం గ్రామ గ్రామం దండదండ తర్వాత నేను హైదరాబాద్ గారిని హైదరాబాద్ కు ముఖ్యమంత్రి గారిని కలవడానికి హైదరాబాద్ పోయినా పోయి ఆడ 45 రోజులు ఉన్నా ఉండి అంటే ఇప్పుడు మనకు ఎన్నికలు వస్తున్నాయి, ఏదైనా వర్క్స్ బాగుంటుంది పంపిణీ అనే ఉద్దేశంగా ఒక 500 లీటర్లు 200 లీటర్లు తయారు చేసుకొని ముఖ్యమంత్రి ప్రగతి భవన్ పోయినా ఆ రోజు మనకు అపాయింట్మెంట్ కూడా లేదు. ఎంపీ గారిని పోదామంటే ఆయనకి అపాయింట్మెంట్ దొరకదు, పోయే లాభం అంటే నా దగ్గర 2 సీఎంఆర్ ఫైళ్ళు ఉన్నాయి. మొన్న పోయిన కలవలేదు ఉంది, అది అందరికి పనికిరాదు కదా అని సరే చూస్తాను. తర్వాత మనం మరిపల్లిలో 100 బెడ్ హాస్పిటల్ ఇవ్వాలి సార్, చెల్లిపికారు లేదు, 2 ఫైళ్ళు రాజశేఖర్ గారికి ఇచ్చి తర్వాత ఆయన అడిగిన సీఎం గారు వాళ్ళు కలవడానికి ఛాన్స్ ఉందంటే ఉండొచ్చు పావుగంట ఓపిక పట్టండి పోయిన అడిగి చూద్దామన్న ఉద్దేశంగా ప్రగతి భవన్ కు 11:30 పోయినా ముందు ఉపాధి కార్థం లాగా చెప్తున్నా. మన మొత్తం గ్రామ గ్రామం దండదండ తర్వాత నేను హైదరాబాద్ గారిని హైదరాబాద్ కు ముఖ్యమంత్రి గారిని కలవడానికి హైదరాబాద్ పోయినా పోయి ఆడ 45 రోజులు ఉన్నా ఉండి అంటే ఇప్పుడు మనకు ఎన్నికలు వస్తున్నాయి, ఏదైనా వర్క్స్ ఉంటే బాగుంటుంది పంపిణీ అనే ఉద్దేశంగా ఒక 200 లీటర్లు తయారు చేసుకొని ముఖ్యమంత్రి ప్రగతి భవన్ పోయినా మన మొత్తం గ్రామ గ్రామం దండదండ కూడా లేదు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గత కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపైన వరంగల్ హన్మకొండ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో వివిధ శాఖలకు చెందిన అధికారులతో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో చీఫ్ విప్ ఎమ్మెల్యేలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వరద బాధితులను కాపాడిన డిఆర్ఎఫ్ టీం వారిని ప్రశంసాపత్రం షీల్డ్తో మంత్రి, ఎంపీ, మేయర్, చీఫ్ విప్లు, ఎమ్మెల్యేలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నీట మునిగిన కాలనీల ప్రజలను కాపాడటంలో ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, ఫైర్ పోలీస్ శాఖ సిబ్బందులు, మున్సిపల్ ఇతర శాఖ అధికారులు పగలు రాత్రి తేడా లేకుండా చాలా కష్టపడుతున్న వారందరికీ కూడా తన అభినందనలు తెలియజేశారు. ఇప్పుడున్న కార్పొరేషన్ సిబ్బందితో ఈ పనులు రెక్టిఫై చేయలేము, కాబట్టి మీరు ఏమైనా ఏజెన్సీకి ఇస్తారా, మరి కార్పొరేటర్లకు చెప్తామా, మరి ఈ బాధ్యత పెడతామా, మీరు ఏ విధంగా మనం సమకూరుస్తామో అది కూడా తమకు తెలియజేస్తే మేము ఆ విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం.
ఏది ఏమైనా చాలా బాధాకరం. మాకు టౌన్ లో బాగా ఎఫెక్ట్ అయింది సార్. రూరల్ కొన్ని పద్దనపేట మండలం కొంటా మరి చెరువులకు సంబంధించి సార్ శానిటేషన్ ఎక్స్ట్రా కోసము ప్రతి ఈకి ఏకి హైర్ చేసుకోవడానికి ఎక్స్ట్రా చూసి మా పౌరులు తయారు చేసుకోవాలి. ఒక మూడు మిగతాయి రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ డూప్లికేట్ సీఎంగా వ్యవహరిస్తూ అన్ని శాఖలపై తానే ఆధిపత్యం చెలాయిస్తుండటంతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, హైదరాబాద్లో లాగా వరంగల్లో కూడా వరదలు రావడానికి ప్రధాన కారణమని మాజీ మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారికి, ఇండ్లు కూలిపోయిన వారికి మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించి ప్రజలకు భరోసా ఇస్తామన్న ఆలోచన కూడా లేదని, మోరంచపల్లి వాగులో 15 మంది కొట్టుకుపోతే ఇప్పటి వరకు వారి జాడ కూడా కనబడలేదని, ఇవాళ ఐటీ మంత్రి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంత్రులు కూడా పక్కకు పెట్టి అన్ని శాఖలను తానే నిర్వహిస్తూ కడెం ప్రాజెక్టు పొంగిపర్లుతుంటే ఆ శాఖ తనది కాదని అనడం సరైంది కాదని, ఇవాళ రాష్ట్రంలో కేటీఆర్ డూప్లికేట్ ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారని, తాము అధికారంలో లేకున్నా ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రజల వద్దకు వచ్చామని తెలిపారు కొండ సురేఖ. నమస్కారం. మరి గత కొద్ది రోజులుగా తెలంగాణ కాదు, దాదాపు మరి దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో పడుతున్నటువంటి ఈ అకాల కాదు అతి వర్షాల వల్ల చాలా సిటీలు కానీ కాలనీలు కానీ ఊళ్ళు కానీ ఈరోజు ముంపునకు గురవడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాదు పట్టణం లాగా వరంగల్ పట్టణం కూడా పూర్తిగా జలదిగ్బంధంలో నిండిపోయింది. భద్రకాళి చెరువుకు కూడా ఈరోజు ఉప్పు పొంచి ఉండి మరి కొద్దిలో ప్రమాదం తప్పిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఎవరు కూడా ఇళ్ళ నుంచి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి మోరంచ గ్రామంలోనైతే ఎంతమంది కొట్టుకుపోయారో నీళ్ళల్లో తెలియనటువంటి పరిస్థితి, కనీసం వాళ్ళ శవాలు కూడా దొరుకుతాయో దొరకవో కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ జరుగుతున్నా కూడా కనీసం ఇల్లు కూడా ఈరోజు పరామర్శించి వాళ్లకు మా యొక్క మనోధైర్యాన్ని, ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేము కాబట్టి మనోధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తూ మరి మనం 5 లక్షలు ఇస్తాం, మన గవర్నమెంట్ వస్తే 500కే సిలిండర్ ఇస్తాం, 4000 పెన్షన్ ఇస్తాం. సరేనా, అందరికి చెప్పండి సహకారం ఉండాలి. పోతాడు ఏం బాధపడకు, కాంగ్రెస్ తరఫు నుంచి తీసుకుంటావు మించినవి. భూపాలపల్లి జిల్లా మోచుపల్లి గ్రామంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న గ్రామాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. స్పెషల్ ఆఫీసర్తో కలిసి కేంద్ర మంత్రి పరిస్థితిని వివరించారు కలెక్టర్ భావేష్ మిశ్రా. బురదమయమైన ఇళ్లను, కొట్టుకుపోయిన చెట్లను, ఇరుక్కుపోయిన వాహనాలను పరిశీలించారు. గ్రామంలో పరిస్థితిని చూసి చలించిపోయారు కిషన్ రెడ్డి. రాకం విజయ, నర్సారెడ్డిలతో పాటు పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. నాటి ఘటనను వరదల సమయంలో ప్రాణాలను కాపాడుకునేందుకు అన్నిటినీ వదిలి పరిగెత్తిన పరిస్థితిని కిషన్ రెడ్డికి వివరించారు గ్రామస్తులు. ఊరు ఊరంతా కొట్టుకుపోయిందని, ఒక్క ఇళ్లు కూడా మళ్లీ ఉండేది పనికిరాకుండా పోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
గూడు గొడ్డు అంతా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఇంట్లో వస్తువులేవి పనికి రాకుండా పోయాయని విలపించారు. వారి బాధను చూసి ఉద్వేగానికి గురైన కేంద్ర మంత్రి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఫోన్ కాల్తో స్పందించి హెలికాప్టర్ పంపించినందుకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం పాలేరు మున్నేరు వాగు లోతట్టు ప్రాంతాలు ఖమ్మం రూరల్ మండలం పెద్దతండా జలగం నగర్ కేబీఆర్ నగర్ రాజీవ్ గృహకల్పనను రూరల్ మండల ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పార్టీ నాయకులతో కలిసి మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ ప్రజలకు ధైర్యం చెప్తూ కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసి బాధితులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. దేనికి జరు అక్కడ జరు సమిష్ట కృషితోనే వరంగల్ నగరంలో భారీ వరదలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కృషి చేశామని వరంగల్ జిల్లా డిఎస్ఓ వెంకన్న తెలిపారు. వరంగల్ జిల్లా అగ్నిమాపక కేంద్రంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ 52 మంది సిబ్బందితో గ్రేటర్ వరంగల్ పరిధిలో వరదల్లో చిక్కుకున్న 650 మంది ప్రాణాలను రక్షించినందుకు అగ్నిమాపక శాఖ కరవపడుతుందన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్పంచుకున్న ప్రజలు ప్రాణాలు కాపాడిన సిబ్బందికి వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్ దగ్గర నుండి ప్రశంసా పత్రాలు ఇచ్చారని వెల్లడించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని వేళ్లా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరద బీభత్సం నందు ప్రజల ప్రాణాలను రక్షించడంలో అగ్నిమాపక శాఖ విజయవంతమైందని భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరంలో వచ్చిన వరదల్లో చిక్కుకున్న ప్రజలను తమ ప్రాణాలను తెగించి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడిన ఫైర్ సిబ్బందిని వరంగల్ ఇన్ఛార్జి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న అభినందించారు. అట్లయితేనే చేయగలుగుతాం, లేకుంటే చేయలేం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను ఈ జిల్లాలో పుట్టినటువంటి బిడ్డనే, వరంగల్ జిల్లా మహబూబాద్ నేటివ్. యాక్చువల్ గా గతంలో నేను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కేడర్ లో నర్సంపేట చేసిన, 2002 ఆల్ ఇండియా వాటర్ మెయిన్ కోర్స్ చేసిన. వాటర్ లో ఎట్లా రెస్క్యూ చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎట్లా తప్పించుకోవచ్చు అనేది 1 మంత్ ట్రైనింగ్ ఉంది. మా సిబ్బంది అందరు కూడా అట్లా బెంగళూరులో అలాంటి ట్రైనింగ్ ఇస్తేందుకు మా డీజీ గారు కూడా ప్రపోజల్ చేస్తున్నారు. ఇంకా డిఫరెంట్ డిజాస్టర్కి సంబంధించిన ట్రైనింగ్లు చేసినాం. ఆల్రెడీ నేను ఫైర్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా నాగపూర్లో చేయడం జరిగింది. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మా సిబ్బంది అందరినీ కూడా వాళ్ళ కోఆర్డినేషన్తో కోఆపరేషన్తో పబ్లిక్ని సేవ్ చేసేందుకు నేను సన్నద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి కొంచెం మేము ఫైర్ గ్రౌండ్లో కానీ వర్క్ చేసినప్పుడు కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నప్పుడు కానీ డిపార్ట్మెంట్ని కొంచెం మీరు ఏమంటారు దాన్ని ఎలివేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. నిన్న పేపర్లలో కానీ కొన్ని అక్కడక్కడ చూస్తే బాధ అనిపించింది. అంటే వేరే ఇంటెన్షన్ కాదు, ఇంత కష్టపడ్డా కూడా కొంచెం గుర్తింపు రావట్లేదు అనేది మా సిబ్బందిలో చిన్న భావం ఏర్పడుతుంది. దాన్ని కొంచెం మీరు అందులో నుంచి బయట వేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సమావేశం జరపడానికి ముఖ్య కారణం కూడా అదే.
మనం ఇక్కడ ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఏ సందర్భంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా మేము రెడీ ఉన్నాం సార్. ఖచ్చితంగా మా యొక్క సర్వీసెస్ని మా భార్య పిల్లల్ని వదిలిపెట్టి కూడా పబ్లిక్ కొరకే మేము ఉంటాం. పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఈ అబ్బాయి ఇంటి దగ్గర ఎన్నో చాలా ఫోన్లు వస్తున్నాయి, అయినా కూడా లీవ్లు పంపిస్తలేము. వాళ్ళ కొన్ని కమ్యూనిటీకి సంబంధించిన ఫెస్టివల్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఎదురు చూసినా కూడా భార్య పిల్లలు పంపించేసి తను డ్యూటీలే ఉండడం. మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ పైరాధర్ గారు అవైలబుల్ ఉంటారు, జయపాల్ రెడ్డి గారు అని చెప్పి, ఈజ్ మై కొలీగ్ నా బ్యాచ్ మేటే. మీరు ఒకవేళ నేను కరీంనగర్ ఎప్పుడన్నా అందుబాటులో లేకున్నా కూడా మీ అందరి నెంబర్లు తీసుకుంటాం, అందరితో టచ్లో ఉంటాం. ప్రతి ఇన్స్టెంట్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవర్ టీవీ న్యూస్. నమస్తే.